ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇలాంటి ప్రజాసంక్షేమ పథకాలు అమలు కావడం లేదని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు స్పష్టం చేశారు. తన పరిశీలన మేరకు ఏ దేశంలో రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలను సంక్షేమ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని చేసిన ప్రభుత్వాలు కనపడలేదని, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సాధ్యమైందన్నారు. కావలి నియోజకవర్గంలో మరలా ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం తథ్యమని, ఈ గెలుపును జగనన్నకు కానుకగా ఇవ్వడానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. పార్టీ కేడర్లో నైనా ప్రజలకెవరికైనా ఏదైనా సమస్యలొస్తే ఎమ్మెల్యే అందుబాటులో లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కావలి మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక సభలో ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకిచ్చిన హామీ నిలబెట్టుకుని పెన్షన్ను 3000కు పెంచిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఎంపీ బీదా మస్తాన్ రావు అన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రచారాలు చిన్నదైతే పెద్ద ప్రచారాలు దాగి ఇందాకంతా చెప్పుకొచ్చాడు. ఏదేదో అభాండాలు వేస్తున్నారు, ఉండేది ఇంత అయితే దాన్ని పెద్దదిగా చేస్తారు. కాబట్టి అటువంటి ఓటు కూడా తావు లేకుండా మీరు కూడా ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉండే నాయకులు ఎవరైనా కూడా మీరు ఈ తప్పు చేస్తున్నారు, మేము ఎమ్మెల్యే గారికి చెప్పలేకపోతున్నాం అంటే నాకు చెప్పండి. తమ్ముడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను అడిగేటువంటి స్వతంత్రం ఉంటుంది, ఆ స్వేచ్ఛ తీసుకుంటాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన ఎమ్మెల్యే గుండా నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు కూడా వివాదాలకు పోలేదు. మేము మీరు గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి కార్యక్రమం ఆయన అడ్డపడలేదు, నేనేమైనా చేస్తుంటే ఆయన చేస్తుంటే నేను అడ్డపడలేదు. కాబట్టి ఇద్దరం కలిసి ఒక మనసున్నటువంటి వ్యక్తులుగా మీతో మనల్ని పొందుతాం. ఇప్పుడు దాకా ఏదైనా చిన్నచిన్న మేము పొరపాటు చేస్తున్నా, ఆ పొరపాట్లు కూడా తావు లేకుండా ఖచ్చితంగా కావాలి. నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి విమర్శలు తావు లేకుండా చేసుకుంటాం. కాబట్టి నేను కూడా ఇక నుంచి జగనన్న నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది కూడా పార్టీకి సేవ చేయమని, తద్వారా పార్టీకి సేవ చేస్తే అది ప్రజలకు సేవ చేసినట్టే. కాబట్టి నిరంతరం ఉంటాను, నాకు ఇక్కడ నేను అందరూ ఉంటానని. వ్యాపారాలు ఉన్నాయి కానీ ఎక్కువ వ్యాపారాలు ఉండేది కావాలి దగ్గరటి మండలం, ఇస్కూరు మండలం. ఆశీస్సులు పొందిన దానికి నాకు భగవంతుని నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములు, అదేవిధంగా పార్టీ మిత్రులు, వైఎస్ఆర్సీపీ పార్టీ మిత్రులు, పార్టీ నాయకులు, అధికారులు, పాత్రికేయ మిత్రులు, మీ సహాయం చాలా అవసరం. ఎందుకంటే మంచి చేసేవాడు మంచి చేసే కొంచెం పొగిడితే ఇంకొంచెం ఎక్కువ మంచి చేస్తాం, విమర్శిస్తే మళ్ళీ కొంచెం నిరుత్సాహపడిపోతాం. కాబట్టి మమ్మల్ని అందరూ కూడా ఈ రాబోయే 4 నెలల్లో ప్రోత్సహిస్తారని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా వేరే లేదు, ఇంకా ఉన్నాయి ఏదో రాసుకున్నాను నేను. ఇప్పటికే కాలాతీతమైపోయింది కాబట్టి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి కూడా నేను మా ఊళ్ళో 3 రోజులు నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఊళ్ళో మా గ్రామీణ ప్రాంతాల మధ్యలో మత్స్యకారులు, అదేవిధంగా అదర్ బీసీలు చేసి అందరూ వస్తారు. వాళ్ళందరి మధ్య ఏదైనా ఆట పోటీలు కూడా జరుపుతూ ఉన్నాం. 35 పీపుల్ అల్లూరు మండలం రోజు ఎమ్మెల్యే గారు కూడా ప్రమోద్ ప్రధానానికి వస్తారు ఇసుకపల్లికి. ఇప్పుడు ఆటల పోటీలు, ముగ్గురు పోటీలు అన్నీ జరుగుతూ ఉంటాయి స్వగ్రామంలో. ఎందుకంటే ఆ సొంత ఊర్లో ఉంటే అది ఒక ఆనందం. సొంత ఊర్లో జన్మభూమి, అదే జన్మభూమిలో ఉండి ఎక్కడికి పోయినా కూడా అమెరికా పోయి ఇంకొక లక్ష్యం సంపాదిస్తే ఉండదు. మన వాళ్ళ మధ్యలో ఉంటే ఆ ఆనందం, ఆ తృప్తి అన్నీ కూడా అవి అది ఒక తనీ ఖాత. కాబట్టి వీళ్ళందరి యొక్క ఆశీస్సులు నాకు అందజేసినందుకు, నాతో పాటు సోదరుడు ఎమ్మెల్యే గారికి మీదకి మీ అందరికి కూడా ఆశీస్సులు అందజేసిన మరొకసారి కృతజ్ఞత తెలియజేసి ఇప్పుడు దాకా భరించిందని కూడా మిమ్మల్ని క్షమించమని కోరుకుంటూ నమస్కారం చెప్తాను. జై జగన్ సార్. 5 వద్దంటే ఇంకా తగ్గిస్తాను. ఇంకా రాబోయే రోజులు మనం ఇంకా చాలాసార్లు కలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఇంకా కూడా మనం మాట్లాడుకునే అవకాశం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూసాం భారతదేశంలో, అంటే నేను ఆ పార్టీలో కూడా ఉండేది కాబట్టి నాకు అన్నీ తెలుసు. అంటే అక్కడ ఉన్నాను కాబట్టి ఆ పార్టీని పోగొట్టడం, ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ పార్టీని పోగొట్టడం కాకుండా ఎక్కడ ఉన్నా కూడా ప్రజా సంక్షేమమే. మా జోబీలోకి ఖర్చు పెట్టుకున్నాం ప్రతాప్ రెడ్డి గారు కానీ నేను కానీ మా జోబీలోకి ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నాను కానీ నేను ఎప్పుడు కూడా నన్ను చూసాను. నేను కూడా గత 30 సంవత్సరాల్లో రాజకీయంలో ఉన్నాను, దాంట్లో ఇంచుమించు 25 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండాను. వివిధ పదవుల్లో ZPTC గా పనిచేశాను, అన్ని పదవుల్లో కూడా మీకు తెలుసు.
ఏ రోజు కూడా ఇంత మచ్చ కూడా బిఎంఆర్ రాజకీయాలకు వచ్చి జబ్బు సంపాదించుకోవడానికనో లేకుండా ఇంకోటి ఇంకోటి ఆ కష్టార్జిత మేము సంపాదిస్తూ దాంట్లో నా ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు నా వంతుగా ప్రజాసేవ చేసుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, మీ అందరి ఆశీస్సులతో అని చెప్పి కూడా ఎప్పుడు భావిస్తూ ఉంటాను. నేను ఒక సామాన్య రైతు కుటుంబం ఇసుకపల్లిలో సముద్ర తీరంలో ఒక చిన్న రైతు కుటుంబం, నలుగురు అక్క చెల్లి, నేను ఒక్కడనే అబ్బాయిని, వాళ్ళ యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క మంచితనంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పి సగర్వంగా అందరికి ప్రతి మీటింగ్లో చెప్తాను. ఎప్పుడు కూడా ఈ రోజు కూడా జగన్ అన్న కూడా ప్రతి మీటింగ్లో కూడా అక్క చెల్లెల్ని ఆయన ఎంతో గౌరవిస్తూ ఈరోజు చట్టసభలో కూడా మొన్న పార్లమెంటులో గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారికి కూడా రికమెండ్ చేసి స్త్రీలకి మనం సామాన్య ప్రాతినిధ్యం ఇస్తేనే, సమాన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే ఈ భారతదేశం అప్పుడు మాదిరిగా కూడా ఇళ్లలో కూర్చొని వంట చేసి వార్పు చేసి కేవలం కుటుంబం చూసుకునే పరిస్థితి కాకుండా ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉండాలని చెప్పి 1/3 వంతు రేపు 2026 తర్వాత మీ ఇది మీ హవానే ఉంటుంది మొత్తం. ఎందువల్లంటే మేమంతా మీ అలా కూర్చోవాలి. ఎందుకంటే 50% ఎంఎల్ఏ ఇప్పుడు దాకా స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి, ఒక ఎంపీపీ గానో ఎంపీటీసీ గానో కౌన్సిలర్ గానో ఉండాలి. కానీ రాబోయే సంవత్సరం ఎలక్షన్ తర్వాత నుంచి, రేపు కాదమ్మా 24 కాదు 24 తర్వాత ఎలక్షన్ నుంచి పార్లమెంట్లో చట్టం చేసాం. నేను కూడా చట్టం చేసిన దాంట్లో ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి, అంటే నాకు కూడా అంత గర్వంగా ఉంది ఈ చట్టం చేసే దాంట్లో నేను కూడా భాగస్వామి ఉన్నందుకు. ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ 100 మంది ఉంటే 35 మంది మహిళలే ఉంటారు, అదే మొదట అడుగని తర్వాత అది 50 అవుతుంది 60 అవుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ఎవరు కూడా శంకించేది ఏం లేదు, బ్రహ్మాండంగా ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న ఈ విధమైనటువంటి ప్రాధాన్యత మహిళా మండలికి అక్క చెల్లెలకి ఇస్తున్నటువంటిది వాస్తవం. అందువల్లనే ప్రతి లబ్ధి సంక్షేమ పథకాన్ని కూడా బటన్ నొక్కి జగనన్న ఎక్కడున్నా కూడా ఈరోజు కూడా బటన్ నొక్కుతున్నారు. ఎక్కడ కాకినాడలో, కాకినాడలో బటన్ నొక్కి డైరెక్ట్గా అక్క జిల్లీల బ్యాంక్ ఖాతాలకు వేసినటువంటి ఆనవాయితీ ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇంతవరకు. ఎందువల్లంటే ఎందుకు మహిళమ్మ తల్లిని మీద వేస్తున్నారంటే వాళ్ళైతే వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి వాళ్ళ పింఛన్లు అంటే ఒక 50 మంది ఉంటారు వాళ్ళకి ఆనవాయితీ కూర్చొని 4 ఇచ్చేసి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ ఇక్కడ మంచి బ్రహ్మాండమైన కార్యం మిస్ అయ్యంటే నేను చాలా బాధపడాల్సి వచ్చేది. కాబట్టి ఈరోజు మన పేద కుటుంబాల్లో, సామాన్య కుటుంబాల్లో ఈరోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ పెద్ద పెద్ద స్థాయిల్లో వ్యాపారవేత్తలుగా అయ్యారంటే ఆ రోజు దివంగత మహానేత మన సీఎం గారి తండ్రి కానిటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అపోజిషన్లో ఉండేది, నేను తెలుగుదేశంలో ఉన్నాను, అది వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్, మన పిల్లలకి ఏదైతే ఫీజు కట్టబోతున్నామో అదంతా కూడా అంతకుముందు ఓన్లీ 10వ తరగతి వరకు చదువుకోవడానికి గవర్నమెంట్ కొంచెం ఉచితమైనటువంటి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటే జరుగు. మన వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరికం అనేది పెద్ద చదువులకి పై చదువులకి అడ్డం రాకూడదు అని చెప్పి ఎవడు చదువుకోవాలి ఇంజనీరింగ్ కానీ ఏ చదువుకోవాలన్నా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి వాళ్ళ కాలేజీకి ఆ పిల్లల తరఫున ఈరోజు ఆ రోజు చేశారు. కాబట్టి మన ఈ సామాన్య కుటుంబాల్లో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇంతమంది ఇంజనీర్లు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ ఇంకా కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు మన ఇళ్ళకి ఈరోజు లక్షల్లో నాయన అమ్మ నాన్న అమెరికాలోనే ఏడాది ఇల్లు కట్టుకోమని చెప్పి వాళ్ళు కూడా కొంచెం మనకి ఎసులుబాటుగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మైండ్లో పుట్టినటువంటి ఒక బిడ్డ మాదిరిగా. అంతకుముందు కార్పొరేట్ వైద్యం కేవలం ధనికులు మాత్రమే అందుబాటులో ఉండేది. మనలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని మందులు సమయానికి ఉండకపోవచ్చు, డాక్టర్లు సమయానికి రాకపోవచ్చు, లీవ్లో ఉండొచ్చు. కానీ ఈరోజు 200,000 రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి ఒక ధనికుడు మాదిరిగా మనం కూడా కార్పొరేట్ వైద్యం అందుకోగలుగుతున్నామంటే అది మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన 3 పథకాలు పెట్టాడు. 1 ఫీజు రియంబర్స్మెంట్, 2 ఆరోగ్యశ్రీ, 3 వచ్చి రైతుల కోసంగా 9 గంటల ఉచిత కరెంటు. అంతకుముందు ఏంటంటే కరెంటు ఉండేది కాదు, కరెంటు ఉన్నా కూడా అంత బిల్లు కట్టలేక రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి రైతాంగం ఈరోజు ఆయన కూడా ఉన్నాడు మన
చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీ పొదుపు లక్ష్యంలో రుణాలన్నీ దోసేస్తానని చెప్పి దిగిపోయేటప్పుడు రుణాలు దోసికపోతే, అదేవిధంగా రైతులు రుణమాఫీ చేయకపోతే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆ రుణాలని ఆ బ్యాంక్ గట్టాలని తీర్చినటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. నేను ఇంకా ఎక్కువ చెప్పుకుంటా పోతే చాలా శాంతాడంతో ఉంది, కానీ ఇంకో సందర్భంలో కలుస్తాను. చివరిగా నేను ఏమంటానంటే ఇది ఒక రోల్ మోడల్గా ఈ భారతదేశంలోనే, రోల్ మోడల్ అంటే తెలుసుకుంటే ఒక ఆదర్శ వ్యక్తిగా ఈరోజు భారతదేశంలో ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ కరోనా వచ్చిన టైంలో కోవిడ్ సమయంలో ఎవరు మనం ఎవరు ఇళ్ళకి రాలా, కానీ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి అందువల్ల వాలంటీర్స్ కూడా మనం అందరూ సెల్యూట్ చేయాలి. అధికారులు వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకుని ఆఫీస్ నుంచి వాళ్ళందరినీ ప్రతి ఇంటికి పంపించి పింఛనిచ్చి పేదవాడు అర్ధాకలతో ఉండకూడదు. అది కోవిడ్ కానీ అది వరద కానీ ఇంకొక ఏ ప్రకృతి సంక్షోభమైనా కూడా మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇంకో ముఖ్యమంత్రి కానీ ఆ స్థానంలో ఉండుంటే కోవిడ్ ఎవరు రావడం, ఉద్యోగస్తులు రావడం లేదా పింఛన్ ఇచ్చేవాడు కాదు, రేషన్ ఇచ్చేవాడు కాదు, ఇంకో సంక్షేమ పథకం మనకు అందేది కాదు. కానీ ప్రపంచంలోనే కరోనా సమయంలో 1.5 సంవత్సరం పాటు మనందరికీ అన్ని పథకాలు చేరవేసినటువంటి ఘనత జగన్ అనేది మన వాలంటీర్ ద్వారా ప్రజాప్రతినిధి ద్వారా మనం అందరం మర్చిపోవు. నేను కూడా మన నియోజకవర్గం అంతా ఆనందయ్య కోవిడ్ మందు కూడా ప్రతి ఇంటికి పంచాం. 254,000 మంది ఓటర్లు కట్టే వాళ్ళు ఇల్లు లక్ష ఇల్లు ఉంటాయి ప్రతి గ్రామానికి. ఈ మన నియోజకవర్గానికి కాకుండా ఇతర నియోజకవర్గాలు పక్క జిల్లాలు కూడా పంచాం. ఎందుకంటే అప్పుడు ప్రాణభీతి అందరం భయపడతాం. కాబట్టి చివరగా నేను ఏమంటానంటే ఈ 4 సంవత్సరాలు 9 నెలలు జగనన్న ఇంత పెద్ద ఎత్తున మనల్ని కంటికి రెక్కలా రెప్పలాగ కాపాడితే ఆయన ఏమి అడగలేదు. చివరి రోజు మనల్ని ఒక ఓటీ అన్నాడు, మళ్ళీ సేవ చేసుకునేదానికి. కాబట్టి ఇన్ని రోజులు సేవ చేసిన దానికి మనం రుణం తీర్చుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రి చేయాలా లేదా చక్కగా బాగుపడితే నేను నమ్మొచ్చు. కాబట్టి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మంది ఆయనది కాదు. ఆయనకి హ్యాపీగా ఉంటాడు, ఆయన ఇద్దరు పిల్లలు లండన్లోను ఆస్ట్రేలియాలోను బ్రహ్మాండమైన సోదరు ఇద్దరే కూతుర్లు, ఆయనకేం దిగులు లేదు, బాగా మంచి తినగల పిల్లలు. కానీ మనం ఇబ్బంది